ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు? బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు? బహుశా గుణపాఠాలు చెప్తాననేమో.